బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, నిత్యాగ్నిహోత్రులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, పోచంపల్లి గ్రామంలో శివాలయం దగ్గర ఇందాక మీరు మాటల్లో అన్నారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరగబోతోంది అని, ఒక్కసారి ఆ వివరాలు వివరించండి. ఎందుకంటే హరిహరాదులు ఇద్దరు ఒకటే చోట ఉండడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. అంటే అంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఒకసారి వివరించండి. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వేంకట ఏవ దైవతన్నః నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాతు. ఇది చెప్పాలంటే అమ్మా, వాస్తవంగా అనుభూతి చెందిన వాళ్ళు ఇతఃపూర్వం స్వామివారి దగ్గర ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు నమ్మగలరు, లేని వాళ్ళు నమ్మలేరు. ఒకరి నమ్మకంతో నాకు సంబంధం లేదు. కాకపోతే వైకుంఠ ఏకాదశికి ఒక 10 రోజులు నేను స్వామివారి సేవలోనే ఉన్నా తిరుమలలో. వైకుంఠ ఏకాదశి రోజు నాడే మెట్లెక్కాను. మళ్ళీ ఖచ్చితంగా శుక్రవారం రోజు నాడు మళ్ళీ నేను మెట్లెక్కారు. అంటే అనుకోకుండా ఈ సంవత్సర కాలంలో 28 సార్లు మెట్లెక్కాలి అనుకున్నా. మొదటి వారంలోనే 2 సార్లు మెట్లెక్కడం జరిగింది. 2వసారి శుక్రవారం రోజు నాడు నేను మెట్లెక్కినప్పుడు స్వామివారి యొక్క సహస్ర దీపాలంకరణ సేవలో దగ్గరగా కూర్చోబెట్టారు. ఆ సహస్ర దీపాలంకరణ సేవ మొత్తం లైవ్ ఇచ్చామన్నా జరిగిపోయినాయి. అనంతరము అన్నయ్య గారు లోపలికి వెళ్ళినప్పుడు ఒక పక్కన కూర్చున్నా, ఎవరు ఒక పెద్ద ఆయన వచ్చారు, మరి స్వామివారే పంపించారా అన్నట్టుగా అనిపించింది నాకు. అక్కడ చాలా మందికి అనుభూతి కలుగుతుందంట కదా గురువు గారు, కొంతమంది నమ్మరమ్మా, కానీ చాలా మంది చెప్పారు పర్సనల్ గా కూడా. పక్కన కూర్చుని మాట మాట వచ్చింది, మాట్లాడుతున్నప్పుడు శివకేశవ భేదం ఏదైనా ఉన్నదా నీకు అని అడిగారు. నాకు ఎందుకు ఉంటుందండి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే నిత్యం సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాం కదా, అలా అని కాదు మామూలుగా అడుగుతున్నాను అన్నారు. ఆ ప్రశ్నాంతరంగా వస్తూ ఈ దేవాలయాలు వాటి గురించి వచ్చింది. వచ్చినప్పుడు మరి మీ ఆలయంలో సుదర్శన వెంకటేశ్వరుని ప్రతిష్ఠ చేయొచ్చు కదా అని అన్నారు. నాకు ముందు అర్థం కాల, సుదర్శన వెంకటేశ్వరుడు ఏమిటండి అని అన్నా. ఆయన ఇద్దరు దాని గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి, శివకేశవులకి భేదం లేదన్నావు కదా, హరిహరాదులు ఇద్దరు ఒకే చోటు కలువై ఉంటారు కదా, సుదర్శన వెంకటేశ్వరుని నువ్వు ప్రతిష్ఠ చేయి అని చెప్పి ఎలా చేయాలనేటువంటి విషయంలో సుదర్శన చక్రం చూపించి అందులో స్వామివారిని స్థితప్రజ్ఞతగా నిలచండి పెట్టు, అదే కాకుండా సప్త మోక్ష ద్వారాలు అంటే 7 ద్వారాలు నిర్మించి 7వ ద్వారం లోపల స్వామివారిని నిలబెట్టు, మూర్తిని స్థిరంగా ప్రతిష్ఠ చేయి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది యావత్ దేశానికి అని ఆయన చెప్పడం జరిగింది. ముందు నేను మామూలుగా ఏదో చెప్తున్నారులే అన్నట్టుగా అనుకున్నా. కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుతుండగా అసలు సుదర్శనం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు మాట మాట వచ్చింది. తప్పకుండా స్వామి నేను ప్రయత్నం చేస్తాను, నా చేతుల్లో ఏమీ లేదు. అంటే అక్కడ ప్రదేశంలో ప్లేస్ ఉందా అన్నారు. నిలబెట్టాలి అంటే ఎక్కడి నుంచైనా వచ్చేసింది ప్లేస్, అది పెద్ద సమస్య కాదండి అని అన్నాను. ఖచ్చితంగా ఇవాళ శుక్రవారము సహస్ర దీపాలంకరణ సేవ అయింది కదయ్యా, నీ వెంట ఉంటాడు స్వామివారు, ఆ విగ్రహాన్ని నిలబెట్టు అని అన్నారు. సరే అన్నాను. మాట్లాడుతుంటే అన్నయ్య గారు లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఒక్క నిమిషం స్వామి, అన్నయ్య గారు వస్తున్నారు, నేను అన్నయ్య గారితో తీసుకుని వస్తానంటే మా అన్నయ్య గారితో కూడా మాట్లాడిద్దాము అని చెప్పి 2 నిమిషాల లోపే ఆయన కళ్ళేడమ్మా. అన్నయ్యకి చెప్తే ముందు నమ్మలా, అదేంటన్నయ్యా నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు కొన్ని సంవత్సరాలుగా అంటే నిజమేరా, మరి ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అన్నారు. మొత్తం అంతా వెతికి ఎక్కడ కనిపించరా అని అన్నయ్య అన్నారు. ఒకవేళ ఈ ఆలోచన దొరికి ఎక్కడైతే ఎవరికి రావటం నేను చూడలేదు. సుదర్శన వెంకటేశ్వరుడు అంటే సామాన్యమైనది అయితే కాదు, సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాతు. ఎక్కడ ఎలాంటి భీతి వచ్చిన సుదర్శన మంత్రాన్ని జపం చేసుకోమంటారు. అలానే దేశంలో ప్రతి 100 మందికి 100 మందిలో 90 మందికి వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటుంటారు. వారిద్దరి కలయిక చెప్పారు అని అంటే నిజంగా స్వామివారు వచ్చి చెప్పుంటారు అని చెప్పి అన్నయ్య కూడా అనటం జరిగింది. అక్కడ పూర్తి చేసుకొని కొండ మీద
7:30 ఏడు గంటలకు కిందకి దిగేశా. దిగేసిన కపిల తీర్థం దగ్గరే ఎవరైతే కనుక స్వామివారు నీకు తోడుగా వస్తారు అని అన్నారో ఆ వ్యక్తి కింద కలిశారు నాకు. అంటే కొండ మీద నేను కిందకి దిగేటప్పుడు కొంతమంది పరిచయస్తులతో మాట్లాడుతూ ఇలా చెప్పారండి అసలు ఆ శిల్పులు ఎవరుంటారు, ఎక్కడుంటారు, అలా ఎవరు చేస్తారు అని ఆలోచన చేస్తుండగా నేను తీసుకెళ్తానండి మీకు శిల్పి దగ్గరికి అన్నాడు ఆయన. నాతో పాటు కొండ దిగారు, శిల్పి దగ్గరికి తీసుకెళ్లారు, శిల్పితోటి మాట్లాడటం జరిగింది. ఆయన దాని ఒక రూపం కూడా తయారు చేసి మొత్తం స్కెచ్ వేసి నాకు పంపించేసేశారు. నేను అసలు ఆశ్చర్యపోయా, ఇట్ట జరిగిందయ్యా. వాళ్ళు ఎవరైనా సరే అది తయారు చేసి ఇవ్వాలన్నా వాళ్ళకి మన నయానో భయాన అడ్వాన్స్ ఇవ్వాలి, ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు తయారు చేసి ఇవ్వరు ముందు. అటువంటిది ఆయన అడగగానే శుక్రవారం సాయంత్రం 7:30 అటు ఇటుగా ఒక అరగంట ఇటుగా నేను మాట్లాడాను. శనివారం ఉదయానికి నాకు మొత్తం ఆయన డ్రాయింగ్ చేసేసి పెన్సిల్ తోటి స్వామివారిని పంపించేసేసాడు. నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయా, ఏంటిది అని చెప్పి. స్వామివారు మీకు చెప్పారని అన్నారు, స్వామివారు మీకు చెప్పారని నాతో అన్నారు. మామూలుగా మేము ఎవరి దగ్గర కూడా నయానా తీసుకుంటే స్కెచ్ చేయాలి అసిబము, ఎందుకు రాత్రి పడుకున్నాను తెల్లవారుతో నాకు ఇచ్చేయమని చెప్పి ఆజ్ఞ వచ్చినట్టుగా వచ్చిందని నేను తీసి ఇచ్చానని చెప్పి చెప్పారండి. మీకు చూపిస్తాను నేను, సో రెడీగా కూడా ఉంది. వాట్సాప్ చేశారు మరి నాకు పెన్సిల్ తోటి మొత్తం చాలా బాగుంది గురుగారు సార్. ఎంత అంటే కళగా ఉన్నారు స్వామి, ప్రత్యక్షంగా ఉన్నారన్నట్టు ఇక్కడే. దీన్ని నేనేం చేశానంటే ఆయన చూపించిన దాన్ని పట్టుకొని ఆ చక్రంలో స్వామివారిని కనుక మనం ప్రతిష్ఠ చేస్తే, కలర్ఫుల్ గా కనుక చేస్తే ఆయన ఎలా ఉంటారు ఒకవేళ ఎవరికి చెప్పాలన్నా తెలియాలి కదా అని చెప్పి నేను దాన్ని వెంటనే ఈ రకంగా తయారు చేసేసాను. ఏదైతే పంపించారో దాన్ని వెంటనే ఏ రకంగా నేను దాన్ని కలర్ గా చేసి పెట్టేశాను. చూడంగానే చాలా ఆనందం, చాలా ప్రశాంతత కనిపించింది నాకు. 7 ద్వారాలలో మనకు మా కొండ మీద ఎట్లయితే ద్వారాల లోపలికి వెళ్తాయో అలానే ఈ సప్తమోక్ష ద్వారాలు పెట్టమన్నారు. అది ఆశ్చర్యపోయాను నేను. అంటే నేను నిజమాబద్ధమా అనేటువంటిది నాకే నమబుద్ధి కాల ముందు. ఎందుకంటే కొన్ని కొన్ని అదృష్టాలు విచిత్రంగా జరుగుతూ ఉంటాయంటే మనం వెంటనే దాన్ని తీసుకోలేం. అది కాసేపు కొంతమంది నువ్వు గిల్లు అంటుంటారు మనల్ని, అది నిజమాబద్ధం అనేటువంటి దృష్టిలో శనివారం అనేటువంటి నాకు అది రాగానే ఖచ్చితంగా ఇది నిజమే నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. 8 నుంచి 10 రోజులు కొండ మీద నేను స్వామివారి సేవలో ఉన్నాను. 2 సార్లు దర్శనం జరిగింది, 2 సార్లు కొండెక్కాను, ఇంకా 25 సార్లు, ఇంకా 26 సార్లు కొండెక్కేటువంటిది ఉన్నది ఈ సంవత్సరంలో. అబ్బో అనుకోకుండా కొండెక్కడానికి వెళ్ళారు, కొండెక్కేమో దర్శనం చేసుకున్నాము వచ్చేసాము. మళ్ళీ శుక్రవారం ఉదయం కొండెక్కితే బాగుంటుంది కదా అనుకున్నాను, డైరెక్ట్ గా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన కొండెక్కేశాను. మీకేమి ఇబ్బంది అనిపించలేదా గురువు గారు? చాలా మంది కొండెక్కారు అంటే ఎక్కేస్తారు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ స్వామివారి దర్శనానికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. చాలా ఇబ్బందులు వస్తాయమ్మా, రావనేటువంటిది లేదు. అన్ని కష్టాలు మరి మనం ఉరుచుకోగలిగితే కదా. షడ్గుణంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం, ఇది ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు ఇది తెలియదు కానీ అమ్మా, ఎంత మనకు ఈ సంక్రాంతి పూర్తవగానే స్వామివారి యొక్క విగ్రహ నిర్మాణానికి ప్రారంభం అనేటువంటిది అనుకున్నాము. మరి ఎంత అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నది కొంచెమే, భక్తులందరూ కూడా సమగ్రంగా కనుక దీనికి సహకరించమని అయితే నేను అడుగుతున్నా. ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 20,000 పైనే కులదైవం, అంతే 20,000 పైనే ఉన్నారు. కాబట్టి ఆయనకి ఆపద మొక్కులు వాడు అనేటువంటిది కూడా ఉన్నది. ఏదైనా ఒక దేవాలయం ప్రతిష్ట జరుగుతుంది, అందులోనూ కూడా శ్రీనివాస విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అన్నప్పుడు అందులో ఒక వడ్ల గింజో ఒక బియ్యపు గింజో ఇచ్చినా ఆ ఒక్క ఏదైతే కనుక తెలుసో తెలియకో అనుకున్నటువంటి ఆపద మొక్కులు అనేటువంటి అవి తీరతాయనేటువంటిది ప్రతీతి. అంటే చాలా మంది మొక్కులు మొక్కుకుని తీర్చలేని పరిస్థితిలో ప్రతీతి కూడా ఉన్నది. అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడైనా నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు అంటే ఏ దేవత అయినా ఓకే, మనకు ఎక్కువగా అందరూ మొక్కులు ఆయనకి మొక్కుతూ ఉంటారు. ఏ దేవత అయినా చేస్తున్నప్పుడు మన పూర్వీకులు ఎవరైనా తెలుసు తెలియక మొక్కారేమో అనుకుంటే ఒక కొబ్బరిగా ఇచ్చినా చాలు, ఒక వడ్ల గింజ ఇచ్చినా చాలండి, ఇంత ఇవ్వాలనేం లేదు. ఏది ఆ వడ్ల గింజ ఆ దేవాలయానికి ఉపయోగపడిందంటే వాళ్ళకి ఆ ఒక్క ఏదైతే కనుక ఈ యొక్క మొక్కుబడులు ఉంటాయి అవి నిర్వీర్యమైపోతాయి. కాబట్టి నేను చేతులెత్తి ప్రతి ఒక్క మనిషిని కోరేది ఏమిటి అంటే అందరూ కూడా ఇది మనదిగా భావించి సప్తద్వారాలతోటి నిర్మించేటువంటి సుదర్శన వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ నిర్మాణమునకు సహకరించి ముందుకు నడిపించాలనేటువంటి దేవత నేను సభాముఖంగా కోరుకుంటున్నానమ్మా. అంటే దివ్య మంగళ రూపం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే ఎంత కాలం చూసినా ఆ కాలం ఇంతదైపోతుంది, సమయం సరిపోవట్లేదంట అని అనిపిస్తుంటుంది. లేకపోతే ఆయన మీద ఎంత భక్తి ప్రేమ కాకపోతే లక్షల మంది, మనం చూసా కదమ్మా ఆ లైన్లో వెళ్తుంటే సుమారుగా ఒక 5.5-6 గంటలు పట్టింది. చిన్నపిల్లలు కూడా ఎత్తుకుని అలా నిలబడి ఉన్నారంటే అన్ని వందల మంది కేవలం ఆయన మీద ప్రేమ, భయం లేదు, భయం కాదు ప్రేమ భక్తి ఆయన మీద. ఎంత ఆనందం కలిగిందంటే, అయితే ఒక బాధ కూడా వేసింది, చాలామంది దర్శనం లేకుండా వెళ్ళిపోయారు పాపం. అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించు తండ్రి అని నమస్కారం పెట్టుకోవడానికి అంతకుమించి నేను చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత ఆ శుక్రవారం రోజు నాడు సహస్ర దీపాలంకరణ సేవైన తర్వాత ఆయన ఎవరో తెలీదు విశేషంగా ఉన్నారు మనిషి, ఆయన వచ్చి చెప్పారు సుదర్శన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహ మూర్తిని ప్రతిష్ట చేయమన్నారు కాబట్టి దానికి అందరొక్క సమగ్ర సహకారం ఉన్నట్లయితే అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసి ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఇలాంటి అంటే మంచి కార్యక్రమాలకి ఎప్పుడైనా ఎవరైనా ఖచ్చితంగా సహకరిస్తారు గురువు గారు. అంటే మనం అనుకున్నంత మాత్రాన్ని ఇవ్వలేము. ఒక్కొక్కసారి గురువు గారు ఇది చేద్దాం 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 అనుకుంటాం, తెలియకుండా అది పెండింగే అయిపోతూ ఉంటుంది. అంటే దేనికైనా ఒక టైం రావాలి అంటారు కదా, అలా ఇచ్చారు అంటే వాళ్ళకి టైం వచ్చినట్టే. సో నేను ఇచ్చాను అంటే నాకు టైం వచ్చినట్టు. స్వామివారి ఒక విగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా నాకు వచ్చేసిందండి ఫోటో. చాలా 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 చక్కటి నిర్ణయం, ఆ స్వామి వారే పలికించిన నిర్ణయం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. ఎస్, చూసారు కదండి మరి ఇది అంటే పోచంపల్లి గ్రామంలో శివాలయాన్ని ప్రతిష్ఠింపజేశారు గురువు గారు, అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ శివాలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా అండ్ సుదర్శన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా రాబోతోంది ఖచ్చితంగా. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా మన అందరి సపోర్ట్ ఉంటుంది కదా, మరి మీరెవరైనా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, డొనేషన్స్ ఇవ్వాలి అనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.